పాపన్నపేట మండలంలో మెదక్ భరాసా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్, పొడిచన్పల్లి, లక్ష్మీనగర్, తుమ్మలపల్లి, నక్సన్పల్లి, షేర్పల్లి, గాంధారిపల్లి, అబ్లాపూర్, అన్నారం, కొత్తపల్లి గ్రామాలలో జోరుగా నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో గల హామీలను తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల భరాసా సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 15 సంవత్సరాలు పరిపాలన చేసి అధికారంలో 11 సార్లు గెలిచి అధికారంలో ఉండి తెలంగాణను వెనుకబడేసి తెలంగాణను తెరలు చేసి తెలంగాణ బిడ్డలు నాగం చేసి తెలంగాణను అంతా కూడా ముంచింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు కొత్త వేషంతో ముందుకొస్తుంది. కేసీఆర్ వచ్చాక కదా తెలంగాణకు 24 గంటల కరెంట్ వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే కేసీఆర్ సారే 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు భూమికి భారమయ్యేంత పంట వండుతుంది. మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు? 90% మంది 3 ఎకరాలలో 4 ఎకరాల రైతులే ఉన్నారు, అలా 24 గంటల కరెంట్ ఎందుకు వృధా వేస్ట్? 3 గంటల కరెంటే ఇస్తాం, 3 గంటల కరెంట్ చాలంటారు. 3 గంటల కరెంట్ ఇస్తాం, ముందర పడతామా? 3 గంటల కరెంట్ ముందర పడతామా? ఇంకొక ఆయన 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే రైతు బంధే వృధా అంటాడు. పెట్టుబడి లేక ఆగమయ్యే రైతుకు నెల పంటకు 4000, 2 పంటలకు 8000 ఇచ్చింది కేసీఆర్ సారు. దాన్ని 5000, 5000, 10000 చేసింది కేసీఆర్ సారు. ఇప్పుడు 8000, 8000, 16000 రూపాయలు చేయబోతుందని కేసీఆర్ సారు.